ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఇప్పుడు మనము 7వ స్కందము 5వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి చూద్దాం. సో ప్రహ్లాదుడి గురించి మనం చూస్తున్నాము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురుకులంలో ఉంచారు. ఆ గురుకులంలో ఉపాధ్యాయులు ఎవరు? షండ అమర్కులు. అయితే షండ అమర్కులు రాజనీతి శాస్త్రాన్ని నేర్పుతున్నారు. అయితే ప్రహ్లాదుడు రాజనీతి శాస్త్రం నేర్చుకోవట్లేదు, ఆయన భక్తిలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు పూర్వమే నారదుడు భక్తి గురించి నేర్పేశారు. కాబట్టి గురుకులం నుంచి ఇంటికి వచ్చినటువంటి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నీకు నచ్చిన ఒక సబ్జెక్ట్ ఏంటి, నీకు నువ్వు నేర్చుకున్న అన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి నీ గురువుల ద్వారా అని అడిగినప్పుడు ఆయన భక్తి యోగం గురించి చెప్తారు. సో ఎప్పుడైనా మనం చేరాల్సింది అక్కడికే, ఎప్పటికైనా మనకు అంతిమ లక్ష్యం అదే. ఎందుకు ఈ మధ్యంతరంగా ఈ యొక్క లౌకికమైనటువంటి జీవనము, ఎందుకు ఈ గృహస్థాశ్రమము? నువ్వు నిజంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అని అంటే కనుక వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. గృహస్థ ఆశ్రమాన్ని వదిలేసి వానప్రస్థాశ్రమంలో భక్తి సాధన చేయండి, అప్పుడు మనకి భక్తి అనేటువంటిది వస్తుంది, ఆ విధంగా మనము భగవద్ధామానికి వెళ్ళచ్చు అని చెప్పేసి ప్రహ్లాదులు ఒక గొప్ప తత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధించారు. ఎందుకు అంటే శరీరం శాశ్వతమైనది కాదు, శరీరం టెంపరరీ కాబట్టి శాశ్వతమైనటువంటి లక్ష్యం కోసం శాశ్వతమైనటువంటి కర్మలే చేయాలి. సో భక్తి అనేటువంటిది చేయాలి అని చెప్పారు. సో ఇది విన్నటువంటి హిరణ్యకశిపుడికి మామూలుగా ముద్దు ముద్దుగా ఉండేటువంటి 5 సంవత్సరాల బాలుడు, ఏమీ లోకజ్ఞానం లేనటువంటి సమయము, మామూలుగా మాట్లాడితేనే ముద్దు వస్తుంది, పైగా ప్రహ్లాదుడు ఇంకా ఆకర్షణీయుడు కాబట్టి ప్రహ్లాదుడు మాట్లాడితే ఒకవేళ తప్పు చెప్పినా, చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోయినా ఆకర్షణీయంగానే ఉంటుంది. తండ్రి కొడుకు చెప్పినటువంటి విషయాలకి ఆనందాన్ని పొందుతారు. కానీ ప్రహ్లాదుడికి నవ్వు వచ్చింది, సారీ హిరణ్యకశిపుడికి నవ్వారు. ఏమని అని అంటే, ఎవరైతే నా శత్రువో, ఎందుకంటే హిరణ్యాక్షుణ్ణి చంపాడు విష్ణువు, ఎవరైతే నా శత్రువో ఆయనకి భక్తి చేయాలి అని ప్రహ్లాదుడు అంటున్నారు. బహుశా ఎవరైనా వైష్ణవులు మారువేషంలో గురుకులంలోకి వచ్చి ప్రహ్లాదుడికి భక్తి గురించి బోధించారేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైనికులకి, షండామర్కులకి, నా కొడుకుని వైష్ణవుల భార్య నుంచి కాపాడండి అని ఆదేశించడం అనేటువంటిది జరిగింది. సో వైష్ణవులు వైష్ణవుల నుంచి కాపాడాలట, ఇది ఆయన హిరణ్యకశిపుడు చేసినటువంటి ఆదేశం. ఆ తర్వాత ఈయనకి రాజనీతి శాస్త్రాన్ని నేర్పండి, ఇలా భక్తి గురించి కాదు నేర్పాల్సింది, అది కూడా విష్ణువుకి భక్తి, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే విష్ణువు నా శత్రువు, నా పుత్రుడు నా శత్రువుని కీర్తించడం అనేటువంటిది కరెక్ట్ కాదు, కాబట్టి మీరు ఆధ్యాత్మిక జ్ఞానం కాదు నేర్పాల్సింది, భౌతిక జ్ఞానం నేర్పండి అని చెప్పేసి మళ్ళీ తిరిగి స్కూల్కి పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఓకే, 9వ శ్లోకం, సత్యవతి మాతాజీ. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృషా. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృషా. బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయః. బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయః. వత్స ప్రహ్లాద, నీకు సమస్త శాంతి శుభములు కలుగుగాక అబద్ధమాడక కేవలం నిజమైన సమాధానమేమో, ఈ బాలురు నీ వలె లేరు, వీరన్నడు నువ్వు తప్పు మాట పలకరు, ఈ ఉపదేశములను నీవెట్లు నేర్పితివి, ఎట్లు నీ బుద్ధి ఈ రీతిగా పాడైనది? ఓకే, మరి
ఇప్పుడు వచ్చినటువంటి డౌట్ ఏమిటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లారు హిరణ్యకశిపుడు యొక్క అనుచరులు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకెళ్లారు. షండామర్కులు ఆ బాలుడితోటి మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. షండామర్కులు ఏమడుగుతున్నారు అని అంటే, మేమైతే ఈ జ్ఞానం నేర్పలేదు, మరి నీకు ఎలా వచ్చింది ఈ జ్ఞానం? పోనీ మేము లేనప్పుడు ఎవరైనా వచ్చి నేర్పారు అనుకుందాం, మరి నీ ఒక్కడికే ఎందుకు వచ్చింది? ఇక్కడ చాలామంది బాలురు ఉన్నారు కదా, వాళ్ళందరికీ రానటువంటి జ్ఞానం, వాళ్ళందరికీ తెలియనటువంటి విషయాలు నేను నేర్పకుండగా, ఎవరు బయట నుంచి వచ్చి నీకు చెప్పకుండగా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ లేనటువంటి జ్ఞానం నీ ఒక్కడికే ఎందుకు వచ్చింది అని చెప్పేసి షండామర్కులు ప్రశ్నిస్తున్నారు. భాష్యము, ప్రహ్లాదుడు ఇంకనూ చిన్నపిల్లవాడు కనుక అతన్ని అన్నయించినచో ఏ విధముగా వైష్ణవుల అచ్చటకు వచ్చి భక్తికి సంబంధించిన బోధనలు కాదించరనేది రహస్యము వెల్లడి చేయచు. అతడు వెంటనే సత్యమును పలుకునని గురువులు తలచిరి అయినను అదే గురుకుల మన ఇతర దానవ బాలులు పాడవకపోవుట కేవలం భక్త ప్రహ్లాదుడే వైష్ణవోపదేశములచే దూషితుడవుత మిగుల ఆశ్చర్యకర విషయము. ప్రహ్లాదునికి ఉపదేశం కావించడానికి వచ్చి అతని బుద్ధిని పాడు చేసిన వైష్ణవులు ఎవరో తెలుసుకున్నట్టు ఆ గురువుల ముఖ్య కార్యమై ఉండెను. హరే ఓకే, కృష్ణ. సో ప్రహ్లాదుడు చాలా చిన్న బాలుడు, అబద్ధం ఆటం కూడా తెలియదు, ఏదైనా అడిగితే ఉన్నదే చెప్తారు. కాబట్టి ప్రేమగా అడిగారు, ప్రేమగా అడిగితే తప్పకుండా ఎవరో వచ్చి చెప్పారు ఆ వైష్ణవుడు ఎవరో తెలుసుకోవచ్చు అని. ఓకే, నెక్స్ట్ శిరీష మాతలు. బుద్ధి భేద పరకృత ఉత హోతే త్వతో భవాత్. బుద్ధి భేద పరకృత ఉత్సాహోతే స్వతో భవత్. భణ్యతాం శ్రోతు కామానాం గురూణాం కులనందనాం. భణ్యతాం శ్రోతు కామానాం గురూణాం కులనందన. కులశ్రేష్ట, నీ ఈ బుద్ధి వైపరీత్యము స్వయముగా కలిగినదా లేక శత్రువులచే కలిగినదా? నీకు గురువులమైన మేము దీనిని కూర్చి వినగోరి ఉన్నాము, కనుక సత్యమును వచింపుము. భాష్యం, ప్రహ్లాదుని వంటి చిన్నపిల్లవాడు మహోన్నతమగు వైష్ణవతత్వమును పలుకుట పట్ల అతని గురువు అచ్చెరువొందిరి, కనుకనే అతనికి రహస్యముగా బోధ కావించిన వైష్ణవులను గూర్చి వారు ప్రశ్నించిరి. ఆ వైష్ణవులను గూర్చి తెలిసిన పిమ్మట వారిని బంధించి ప్రహ్లాదుని జనకుడగు హిరణ్యకశిపుని ఎదుట పదించు అవకాశము కలుగును. హరే కృష్ణ ప్రభు. ఓకే, వీళ్ళు ఎంత బోధించినా గానీ ప్రహ్లాదుడికి ఎవరో వైష్ణవుడు వచ్చి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రభావితం అవుతున్నారు. కాబట్టి అది ఆపితే గనక వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఎవరు ఆ వైష్ణవుడు? మాకు తెలియకుండా రహస్యంగా వచ్చి నీకు బోధిస్తున్నటువంటి వాడు, నాకు వాటికి సమాధానం చెప్పు. ఎందుకు అంటే ఆ వైష్ణవుని బంధించి రాజుకు అప్పచెప్పచ్చు, హిరణ్యకశిపుకి అప్పచెప్పచ్చు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు విందాం. ఉషశ్రీ మాతాజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. హరి కృష్ణ ప్రభుజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. పరస్వచ్చేత్య సర్గః పుంసాం యన్మాయయా కృతః. పరః స్వచ్చేత్య సర్గః పుంసాం యన్మాయయా కృతః. విమోహిత దియాం దృష్టస్తస్మై భగవతే నమః. విమోహిత తదియాం దృష్టస్తస్మై భగవతే నమః. భక్త ప్రహ్లాదుడు పలికెను, ఎవ్వాని మాయ మానవుల బుద్ధిని మోహపరచుచు నా మిత్రుడు నా శత్రువు అనేది భేదభావములను సృష్టించినదో అట్టి దేవదేవునకు నా వందనములు. నిజమునకు దీనిని గూర్చి పూర్వము నేను ప్రామాణికుల వలన వినినప్పటికీ ఇప్పుడు వాస్తవముగా అనుభవమును పడయుచున్నాను. ప్రభుపాదుల వారి భాష్యము. భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహన్ హస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రుడైన యోగి నిజమైన జ్ఞానము కలవాడొకటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని గోవుని ఏనుగును శునకమును శునక మాంసమును తినువానిని అనగా చండాలుడును సమదృష్టితో వీక్షించును. సమదర్శులు సర్వమును గూర్చి పూర్ణ జ్ఞానమును కలిగినట్టి భక్తులు నైన పండితులు అనగా వాస్తవముగా విద్వాంసులైన వారు ఏ జీవునైనను
శత్రువుగా కానీ మిత్రునిగా కానీ చూడరు. పైగా శ్రీ చైతన్య మహాప్రభు ధృవపరిచినట్లు జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస, వారు విశాల దృష్టి కలవారై ఎల్లరను కృష్ణుని అంశలుగా వీక్షింతురు. దేహమందలి ప్రతి అంగము దేహమును సేవించుటకే ఉద్దేశింపబడినట్లు భగవదంశ అయిన జీవుడు భగవంతుని సేవించుట కొరకే ఉద్దేశింపబడినాడు. భగవంతుని సేవకులుగా జీవులందరూ ఒక్కటే, కానీ వైష్ణవుడు తన సహజ వినయ స్వభావము వలన ప్రతి జీవుని ప్రభు అని సంబోధించును. ఇతర సేవకులను మిగుల ప్రకృతి చెందిన వారిగా గాంచుచు వారి నుండి తానెంతో నేర్చుకునవలసి ఉన్నదని అతడు భావించును. ఆ విధముగా ఇతర భక్తులను ప్రభువులని తలచును. ప్రతి ఒక్కడు భగవద్దాసుడే అయినను వైష్ణవుడు మాత్రము వినయముగా వరకదాసుని తన ప్రభువుగా వీక్షించును. ప్రభువు యొక్క అవగాహనము గురుదేవుని అవగాహనముతో ఆరంభమగును. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్న గతిహిక్పుతోపి, గురుదేవుని కరుణచే మనుజుడు శ్రీకృష్ణుని అనుగ్రహమును బడయును. గురుదేవుని కృప లేకుండా ఎవ్వడునో ప్రగతి నందజాలడు. సాక్షాద్దరిత్వేన సమస్త శాస్త్రైర్యుక్త సదా భావ్యత ఏవ సద్భిః, కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య, వందే గురోః శ్రీచరణారవిందం. గురుదేవుడు భగవంతుని అంతరంగిక సేవకుడు కనుక ఆ దేవదేవునితో సమానముగా గౌరవనీయుడై ఉన్నాడు. ఈ విషయము సమస్త శాస్త్రములలో తెలుపబడినది, ప్రామాణికులచే అనుసరింపబడినది. శ్రీహరికి అనగా శ్రీకృష్ణునకు ప్రామాణిక ప్రతినిధి అయిన అట్టి గురుదేవుని పాద పద్మములకు నా వందనములు. భగవద్దాసుడైన గురుదేవుడు అతి రహస్యమైన భగవత్ సేవలో సతతము నెలకొనియుండును. అదే బద్ధజీవులను మాయాబంధముల నుండి విడిపించుట. మాయాబంధములలో చిక్కినవాడు ఇతడు నా శత్రువు, ఇతడు నా మిత్రుడు అని తలచుచుండును. నిజమునకు దేవదేవుడు సర్వజీవులకు మిత్రుడై ఉన్నాడు. ఇక సమస్త జీవులు అతని నిత్యదాసులే. ఇటువంటి అవగాహన ద్వారానే ఏకత్వ భావనము సాధ్యపడును. కాని మనమందరము భగవంతుళ్ళమే లేదా భగవంతునితో సమానమే అని కృత్రిమముగా తలచుట ద్వారా కాదు. భగవంతుడు పరమ ప్రభు అనియు మనమందరము భగవద్దాసులమైనందున ఒకే స్థితిలో ఉన్నామనియు తెలుసుకునేటయే నిజమైన అవగాహనము. ఈ విషయమును ప్రహ్లాదుడు తన గురువగు నారదుని వలన ఇదివరకే ఎరిగి ఉన్నాడు. అయినను మోహగ్రస్తుడగు జీవుడు ఒకరిని శత్రువుగా ఇంకొకరిని మిత్రునిగా తలచుట పట్ల ఆ రీతి అతడు మిగులు ఆశ్చర్య చకితుడయ్యను. ఒకరిని శత్రువుగా ఇంకొకరిని మిత్రునిగా తలచుచు మనుజుడు ద్వైత భావనని అంటిపెట్టుకుని ఉన్నంత కాలము మాయాబంధములోనే ఉన్నట్లు భావింపబడును. జీవులందరూ భగవంతుడే అని తలచడి మాయావాద తత్వవేత్త కూడా పొరబడిన వాడే ఎగుచున్నాడు. ఎవ్వడునూ భగవంతునికి సమానుడు కాజాలడు. సేవకుడు యజమానితో సమానుడు కాజాలడు. వైష్ణవ సిద్ధాంతం అనుసరించి ప్రభువు ఒక్కడే, సేవకులందరూ ఒక్కటే. కానీ ఆ ప్రభువు దాసుల నడుమ భేదము ముక్త స్థితి యందును నెలకొని ఉండగలదు. బద్ధ స్థితి యందు మనము కొందరు జీవులను మిత్రులుగాను ఇంకొందరు జీవులను శత్రువులుగాను తలతుము. అనగా మనము ద్వైత భావనలో ఉన్నామని అర్థము. కానీ ముక్త స్థితిలో భగవంతుడు మాత్రము ప్రభువు. భగవద్దాసులైన కారణమున జీవులందరూ ఒక్కటే అని భావన నెలకొని ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్స్ అ లాట్ ప్రభుజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో ప్రహ్లాదుని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలు. ముందుగా సమాధానం చెప్పడం కంటే కూడా ముందు ఒక శుద్ధ భక్తుడు ఏం చేస్తారు అనేటువంటి విషయం ప్రహ్లాదుని మాట్లాడుతుంది. కృష్ణ చైతన్యంలో, భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో అదే చేశారు. ముందు భగవంతుడికి ప్రణామాలు చెప్పారు. అంటే మనం ఏం పని చేసినా ముందు భగవంతుని తలుచుకుంటాం. భగవంతుడి కరుణ వలనే మనం అది చేయగలుగుతున్నాము అని భగవంతుడికి కృతజ్ఞత కూడా తెలియజేస్తాం. ఇక్కడ ప్రహ్లాదుడు ఏం మాట్లాడుతున్నారు అనంటే, శత్రువు మిత్రువు అనేటువంటి ద్వైత భావాన్ని మనందరికీ కూడా మాయ ప్రభావం ద్వారా కలుగజేశారు. ఏ భగవంతుడైతే ఈ ద్వైత భావాన్ని మనకిచ్చారో అది కూడా మాయ ప్రభావం వల్ల, అంటే భ్రమకి మనం అందరం కూడా మోహపడి ఉన్నాం, మోహంలో ఉన్నాం.
ఎందుకంటే పలానవాడు శత్రువు పలానవాడు మిత్రుడు అనుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా మోహంలో ఉండడం వల్ల మాత్రమే అది సంభవిస్తుంది. ఇలాంటి మోహాన్నే క్రియేట్ చేసినటువంటి భగవంతుడు, ఆయనకి నా నమస్కారము అని మామూలుగానే చెప్పచ్చు భగవంతుడికి నమస్కారము అని. ఎందుకు ఈయన యాట్రిబ్యూట్స్ పక్కన దానికి భగవంతుడికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలని కొన్ని గుణాలని యాడ్ చేసి ఆ తర్వాత అలాంటి భగవంతుడు అది క్రియేట్ చేసిన భగవంతుడు అని ఎందుకు చెప్తున్నారంటే, ప్రస్తుతం షండామూర్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఎవరు నీకు బోధించారో వాళ్ళు శత్రువులు. మీకు నేను బోధిస్తున్నాను, నేను బోధించినటువంటి దానికి వ్యతిరేకంగా ఇంకేదో విద్యను నీకు బోధిస్తున్నారు, కాబట్టి వాళ్ళు శత్రువులు. వాళ్ళని తీసుకెళ్లి హిరణ్యకశిపుడికి అప్పచెప్తే హిరణ్యకశిపుడు వాళ్ళని చంపేస్తాడు, శిక్షిస్తాడు. అంటే మనం భౌతిక భావంలో ఉన్నాం, మోహంలో ఉన్నాం, మనకి మోహాన్ని కలిగించింది భగవంతుడే అని ఇండైరెక్ట్ గా ప్రహ్లాదుడు చెప్తున్నారు. సో ఇలాంటి మోహాన్ని మనకి మనకి ఇచ్చింది భగవంతుడు. అలాంటి అలాంటి మోహాన్ని మనం పొందకుండా ఉండాలి అంటే అలాంటి భగవంతుడికి శరణు పొందాలి. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు ఆ భగవంతుడికి శరణు వేడుకుంటున్నారు. అయితే ఇంకోటి ఏం చెప్తున్నారు, రెండో పాయింట్, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏమిటి అది అంటే, ఈ విషయం నాకెలా తెలిసింది, ఈ మోహాన్ని భగవంతుడే క్రియేట్ చేశారు అనేటువంటి విషయం నాకెలా తెలిసింది అని అంటే, ఈ విషయం నాకు ప్రామాణికుల ద్వారా వినడం వల్ల తెలిసింది అని అన్నారు. అంటే ఇప్పుడు షండామూర్తులు కాకుండా వేరే ఎవరో ఉన్నారు ప్రామాణికుడు, ఆ ప్రామాణికుడు ఈయనకి తెలియచేశారు, నేను పూర్వం విన్నాను అని చెప్తున్నారు. ఈయనకు ఉన్నదే 5 ఏళ్ళు, మరి ఇంకా పూర్వం అంటే ఇంకా ఎప్పుడు, ఎప్పుడు పూర్వం విన్నారట. ఆ పూర్వం విన్నటువంటి మాట ఏమిటి, అది కూడా ప్రామాణికమైనటువంటి వ్యక్తి నుంచి విన్నారు కాబట్టి ఈయన అది కూడా చెప్తున్నారు, నేను విన్నాను అంటే ఇది నా సొంత తెలివితేటలు కాదు, ఇది నేను నా అంతకు నేను సృష్టించినటువంటి విషయం కాదు. ఎప్పుడు నువ్వు భక్తి చేయాలి, నువ్వు వానప్రస్థం తీసుకోవాలి, నువ్వు శత్రువు మిత్రువు అనేటువంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో చూడాలి, అందరిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా పరమాత్మకి నిలవుగా చూడాలి, అందరూ కూడా ఆత్మస్వరూపులుగా చూడాలి, ఇది భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇలా మీకు లేదు, మీరు నేర్చుకోండి, మీకు తెలుసుకోండి అనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఇది నాకు తెలుసు, ఇది నా సూత్రం, ఇది నా సిద్ధాంతం అని చెప్పట్లేదు, నేను ప్రామాణికుల నుంచి విన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సో దానికి మనకి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కన్ఫర్మ్ చేసేస్తున్నారు, చైత్ర గురువు రూపంలో అందరిలోనూ భగవంతుడు ఉన్నారు, అంటే పరమాత్ముడుగా. మన అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు గురువు. భౌతికంగా అందరికీ గురువులు ఉండొచ్చు, మనందరికీ కూడా గురువులు ఉన్నారు, మనం అందరం కూడా గురువుని అడిగి మనం సమాధానం తెలుసుకోవచ్చు. కానీ మనందరికీ ఆ గురువుకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి ఇంకొక గురువు ఉన్నారు, ఆయన చైత్ర గురువు. ఆ చైత్ర గురువు ఎవరు అంటే పరమాత్మ. అది పండితుడి హృదయంలో అయినా కావచ్చు, ఒక చండాలుడి హృదయంలో అయినా కావచ్చు, ఒక కుక్క శరీరంలో అయినా కావచ్చు, ఒక కుక్క మాంసాన్ని తినేటువంటి వ్యక్తి శరీరంలో అయినా కావచ్చు, ఎవరి హృదయంలో అయినా సరే భగవంతుడు చైత్ర గురువు రూపంలో పరమాత్ముడుగా ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒకటి, మనము ఏదైనా జ్ఞానాన్ని పొందాలి అంటే పరమాత్మ ద్వారా అయినా జ్ఞానం పొందొచ్చు, లేదు అంటే భగవంతుడికి సేవకులుగా ఉన్నటువంటి గురువుల ద్వారా కూడా మనము ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవచ్చు. మనకి పరమాత్ముడి ద్వారా చైత్ర అంటే చైత్ర గురువు ద్వారా పొందేటువంటి విద్య బోధన అనేటువంటిది మనకు సాధ్యం కాదు, ఎందుకంటే మనం పూర్తిగా కల్మషరహితులమైనప్పుడు మనకు పరమాత్మ చెప్పేటువంటి విషయాలు మనకు అర్థమవు. పరమాత్మ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. ఆత్మ పక్కనే ఉండి పరమాత్మ మనకి కఠోపనిషత్తులో చెప్పినట్లు ఆత్మ పరమాత్మని ఒక చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులుగా పోల్చడం అనేటువంటి జరిగింది. ఒక పక్షి కర్మ చేస్తూ ఉంటే ఇంకొక పక్షి సాక్షిగా చూస్తూ ఉంటుంది. సో ఇలా పరమాత్మ బోధించేటువంటి బోధనలు వినాలి అని అంటే ఫస్ట్ మనము పరమాత్మ వైపు చూడాలి, పరమాత్మ నా పక్కన ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది, మనలో ప్యూరిటీ పెరిగినప్పుడు జరుగుతుంది, మనలో కల్మషాలన్నీ పోయినప్పుడు మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి సాధన చేయాలి. సాధన చేయాలి అని ఎవరు చెప్తారు మనకి, సాధన ఎలా చేయాలని చెప్తారు మనకి, ఎలా చేయాలనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక గురువును ఆశ్రయించాలి. మనం ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు యొక్క నిర్దేశానుసారము మనం సాధన గనక చేస్తూ ఉంటే మనం చైత్ర గురువుని రియలైజ్ అవ్వగలుగుతాం, చైత్ర గురువు చెప్పేటువంటి మాటలు మనకు అర్థం అవ్వగలుగుతాయి, పరమాత్మను మనం రియలైజ్ అవ్వగలుగుతాం, మనం ఆత్మస్థాయిలోకి రాగలుగుతాం. అప్పుడు మనలో ఉన్నటువంటి ద్వంద్వ భావన అనేటువంటిది పోతుంది, పలానావాడు మిత్రుడు పలానావాడు శత్రువు అనేటువంటి భావన ఉండదు, మిత్రుడు శత్రుడు అనేటువంటి ఆత్మకి లేవు, ఓన్లీ శరీరానికి మాత్రమే ఈ భౌతికమైనటువంటి భావనల్లో ఉన్నటువంటి
ఈ యొక్క కల్మషపూరితమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మాత్రమే అది కలుగుతుంది. కానీ శుద్ధ ఆత్మకి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు కాదు. ఎందుకంటే మరణించిన తరువాత శత్రువు ఉండడు మిత్రుడు ఉండడు. ఈ జన్మలో శత్రువు, వచ్చే జన్మలో తండ్రి కావచ్చు. ఈ జన్మలో శత్రువు, వచ్చే జన్మలో తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు. ఈ జన్మలో మిత్రుడు, వచ్చే జన్మలో శత్రువు కావచ్చు. కాబట్టి ఆ శత్రువు మీద ఆ జన్మలో మళ్ళీ ఆ శత్రువు మీద మనము కక్షను పెంచుకుంటాము, పగలు తీర్చుకుంటాము, అన్నీ చేస్తాం. కానీ ఈ జన్మలో ఎంతో ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అంటే మనల్ని బాగా మనతో బాగా విరోధం చేసినటువంటి వ్యక్తి మన కుటుంబంలో మనం ప్రేమించేటువంటి వ్యక్తిగా పుడతారు. ఎందుకంటే ఇక్కడ మనల్ని బాగా ద్వేషించేటువంటి వ్యక్తి, మన మీద కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తి మనకి సామీప్యంలో ఉంటే, మనకి దగ్గరగా ఉంటే వచ్చే జన్మలో అయినా మన మీద ఆ పగ తీర్చుకో, నిన్ను ఎట్లయినా బాధ పెట్టాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ కుటుంబంలోనే అతిగా ప్రేమించేటువంటి వ్యక్తిగా మనం పుడితే, అప్పుడు మనం విరహమే వాడికి బాధ కలిగింది, లేక మనం చేసేటువంటి కర్మలు మనల్ని బాగా ప్రేమిస్తాడు కాబట్టి మన వల్ల వాడికి బాధ కలిగింది. అంటే ఇక్కడ ఇక్కడ శత్రుత్వం అనేటువంటిది అక్కడ ప్రేమించే వ్యక్తిగా ఆ శత్రుత్వ భావాన్ని తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శత్రుత్వము మిత్రుత్వము అనేటువంటి ఆత్మకి లేదు. అనవసరమైనటువంటి ఈ భౌతిక కల్మషాలతోటి మనం శత్రుత్వాలు మిత్రుత్వాలు పెంచుకొని దానివల్ల భౌతిక బంధనాలలో చిక్కుబడి మళ్ళీ ఒక జన్మను పొంది ఆ జన్మలో ఆ శత్రుత్వ భావాన్ని మళ్ళీ తీర్చుకోవడం, ఇవన్నీ కూడా వృధా కాల వ్యయాలు. కాబట్టి మనకి గురువు యొక్క నిర్దేశానుసారం ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా ఏ విధంగా అయితే ప్రహ్లాదులు ఒక విద్యను నేర్చుకున్నారో, ఆధ్యాత్మిక విద్యని, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని, సమస్త సృష్టిలో కూడా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడి ద్వారానే ప్రతిపాదించబడ్డాయి అనేటువంటి విషయాన్ని, మాయని మోహాన్ని కూడా భగవంతుడే క్రియేట్ చేశారు అనేటువంటి ప్రహ్లాదులు ఏ విధంగా అయితే ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా తెలుసుకున్నారో, అలానే మనం కూడా ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మనం కూడా జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మికంగా పురోగమించాలి. అది మనకి లక్ష్యం. ఎందుకంటే అందుకని చెప్తున్నా చూడండి, సాక్షాత్ ధరిత్రేణ సమస్త శాస్త్రై వృత్తస్తాభావ్యతేవ సద్భి కింతు ప్రభోర్య ప్రియేవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో భగవంతుడితో సమానంగా గురువుని గౌరవించాలి. భగవంతుడితో సమానంగా గౌరవించడం జరిగిందో అప్పుడు ప్రామాణికమైనటువంటి ప్రతినిధి అయినటువంటి ఆ గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించటం వల్ల భగవంతుడు మనకి గురువు మనకి భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని తెలియచేసి భగవద్ధామానికి తీసుకువెళ్ళగలుగుతారు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం గౌరీ మాతాజీ. నయధానువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే. సయదానువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే. అన్యయేషా తతాన్యోహం ఇతి భేదఘతా సతి. అన్యయేష తదాన్యోహం ఇతి భేదఘతా సతి. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. జీవుడు వనర్చడి భక్తియుత సేవ చే భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు అతడు పండితుడు గానై శత్రువు గానై శత్రువులు మిత్రులు నేను అనే భేదభావము చూపకుండును. అప్పుడు బుద్ధి కుశలతతో అతడు మనలో ప్రతి ఒక్కడూ భగవంతుని నిత్యదాసుడే కనుక మనము వేరు కాదు అని తలచును. భాష్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక ఈ భేదభావాన్ని సృష్టించింది మోహం వల్ల కలిగింది, ఈ మోహాన్ని సృష్టించింది భగవానుడు, ఈ విషయం నాకు ప్రామాణికుడి ద్వారా తెలిసింది అని అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆ ప్రామాణికుడు మనకి భక్తి యోగాన్ని అందిస్తారు, ఆ భక్తి యోగంలో మనం ఉన్నప్పుడు భగవంతుడు మన మీద ప్రసన్నమైనప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మోహాన్ని తొలగించేస్తారు, ఆ భేదభావం అనేటువంటిది ఉండదు, ఎవరైనా సరే శత్రువు మిత్రువు అనేటువంటి చూడటం మానేస్తాము, అందరూ భగవంతుడి యొక్క నిత్య దాసులే. ఎప్పుడైతే మనం అందరం ఒకే వ్యక్తికి సేవ చేస్తున్నామో అప్పుడు మనమంతా కూడా ఒక కుటుంబం లాగా అయిపోతాం. సో భగవంతుడికి జీవులందరూ నిత్యదాసులైనప్పుడు నిత్యదాసులందరూ ఒకే స్థాయిలో ఉన్నట్టు, ఈయన ఎక్కువ ఈయన తక్కువ, ఈయన పెద్దవాడు ఈయన చిన్నవాడు, ఈయన నల్లవాడు ఈయన తెల్లవాడు, ఈయన ఆంగ్లేయుడు ఈయన ఇండియను, అలాంటి భేదభావం ఉండదు. కాబట్టి ఈయన శత్రువు మిత్రువు అనేటువంటి భేదభావం కూడా ఉండదు. సో ఆ విధంగా ప్రతి ఒక్కడు భగవంతునికి కనెక్షన్ ఉండాలి, ప్రతి ఒక్కడు కూడా భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్తో ఐడెంటిఫై చేయాలి. మీరెవరు అంటే మీకు భగవంతుడికి ఉన్న సంబంధంతో మనం చెప్పాలి. నేను ఎవరు అంటే నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధంతో నేను చెప్పాలి. ఎప్పుడైతే మనం ప్రతి వ్యక్తిని భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో గుర్తిస్తామో అప్పుడు మనం నిజమైనటువంటి స్థితిలో ఉన్నట్టు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి.
అదే మన నిజమైనటువంటి ఐడెంటిటీ కాబట్టి నేను పలానా వాళ్ళ కొడుకుని, పలానా ఊరు నాది, పలానా దేశం నాది అని చెప్పడం అనేటువంటిది నాకు కరెక్ట్ ఐడెంటిటీ కాదు. నేను పలానా భగవంతుడికి సేవకుడిని అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ ఐడెంటిటీ. ఎప్పుడైతే అది గుర్తిస్తామో మనం ఎవరిని కూడా శత్రువుగా చూడం, ఎవరిని కూడా మిత్రుడుగా చూడము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనం ఎప్పుడైతే భక్తి యోగంలో భగవంతుని ప్రసన్నం చేస్తామో అప్పుడు సాధ్యమవుతుంది అని ప్రహ్లాదుడు చెప్తున్నారు. భాష్యము. బుద్ధి ఎట్లు పాడైనదని గురువులు తండ్రి ప్రశ్నించినప్పుడు భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను, నాకు సంబంధించినంత వరకు నా బుద్ధి పాడవలేదు, దూషితము కాలేదు. పైగా గురుదేవుని కరుణచేతను, నా ప్రభు అయిన శ్రీకృష్ణుని కరుణచేతను ఎవ్వరును నాకు శత్రుమిత్రులు కారనిటి విషయమును నేనిప్పుడు ఎరుగగలిగితిని. నిజమునకు మనమందరము నిత్య కృష్ణుని నిత్యదాసులమే, కానీ మాయా ప్రభావం వల్ల శత్రుమిత్రులుగా మనము భగవంతునికి వేరుగా నెలకొని ఉన్నామని తలచుచుందును. ఈ భ్రమ ఇప్పుడు తొలగిపోయినది. కనుక సామాన్య మానవులు తలచినట్లుగా నేను భగవంతుడిని, వీరందరూ నా శత్రుమిత్రులని నేనిక ఎంత మాత్రమూ తలంపజాలను. ప్రతి ఒక్కడూ భగవంతుని నిత్యదాసుడనియు, పరమ ప్రభువుని సేవించుటే మన కర్తవ్యమనియు, అప్పుడే మనమందరము దాసులుగా ఏకత్వ స్థితిలో నిలిచి ఉండగలమనియు ఇప్పుడు నేను యుక్తముగా భావించగలుగుచున్నాను. దానవులు ఎట్ల ఎల్లరను శత్రుమిత్ర భావనలో గాంచుచుందురు, కానీ ప్రతి ఒక్కడు భగవద్దాసుడే. కనుక ఎల్లరూ ఒకే స్థితిలో ఉన్నవారని, ఉన్నట్టి వారని వైష్ణవుడు పలుకును. అందువలన అతడు ఇతర జీవులను శత్రుమిత్రు భావనలో చూడడు. దానికి బదులు అతడు కృష్ణ భక్తి భావనను ప్రచారము కావించుటకే యత్నించును. అందరము భగవద్దాసులమే అయినను దేశములను, జాతులను, శత్రుమిత్రు వర్గములను సృష్టించుకొని విలువైన జీవితమును అనవసరముగా వృధాపరచుచున్నామని అతడు ఎల్లరికూ బోధించును. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనా స్థితికి వచ్చి భగవద్దాసులుగా ఏకత్వ భావనను పొందవలసి ఉన్నది. నిజమునకు 84 లక్షల జీవరాశి ఉన్నప్పటికీ వైష్ణవుడు ఇదే ఏకత్వ భావమును కలిగి ఉండును. ఏకత్వమను పశ్యతః అని ఈశోపనిషత్తు ఉపదేశించినది. భగవానుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడని, ప్రతి జీవుడును భగవంతుడు నిత్యదాసుడే అనియు భక్తుడు గాంచవలెను. ఈ దృష్టియే ఏకత్వం అనబడును. ప్రభువు సేవకుడు అనడి సంబంధము ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ఉనికి కారణముగా ఇరువురును ఒక్కటే అయి ఉన్నారు. ఇది కూడా ఏకత్వమనియే పిలవబడును. ఈ ప్రకారము వైష్ణవులు ఏకత్వ భావనము మాయావాదుల ఏకత్వ భావనకు భిన్నమై ఉన్నది. కుల విరోధిగా ఎట్లు మారితివి హిరణ్యకశిపుడు మారితివని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించెను. కుటుంబ సభ్యుడు శత్రువుచే చంపబడినప్పుడు కులస్థులందరూ సహజముగానే హంతకుని పట్ల వైరమును బోనుదురు. కానీ ప్రహ్లాదుడు అట్టి హంతకునికి మిత్రునిగా నగుటను హిరణ్యకశిపుడు గాంచెను. కనుకనే అతడు, ఈ బుద్ధిని నీకెవరు కల్పించిరి? లేక ఈ భావన నీకే కలిగినదా? నీవు చిన్నపిల్లవాడవు కావున తప్పకుండా ఎవరి చేతనో ఈ విధముగా ఆలోచించుటకు ప్రేరేపితుడవైతవి అనుచూ పలికెను. విష్ణు భగవాను యడ అనుకూల వైఖరి కేవలము ఆ దేవదేవుడు అనుకూలించినప్పుడే యదానువ్రత సాధ్యపడనని ప్రహ్లాదుడు అంతటా సమాధాన మనసుగా కోరేను. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరికూ మిత్రుడై ఉన్నాడు. అనగా సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. కోట్లాను కోట్ల జీవరాశిలో ఎల్లరికి ఎవ్వరికిని భగవంతుడు శత్రువు కాడు. ఎల్లరకు అతడు సదా మిత్రునిగానే ఉండును. ఇదియే నిజమైన అవగాహనము. భగవంతుడు శత్రువని ఎవడేని తలచినచో అతనికి పశుబుద్ధియే. అట్టివాడు నేను వేరు, నా శత్రువు వేరు, వాడు ఇది చేశాడు కాబట్టి వాడిని చంపడమే నా కర్తవ్యము అని తప్పుగా తలపోయిచుండును. ఇటువంటి మిథ్యాభావన ఈ శ్లోకములో భేదగతాసతి అని వర్ణించబడినది. శ్రీ చైతన్య మహాప్రభువుచే చైతన్య చరితామృతమునందు ధృవపరచబడినట్లు ఎల్లరూ శ్రీకృష్ణుని దాసులే అనుట యథార్థమైన విషయము. జీవేరే స్వరూపహయ కృష్ణేరా నిత్యదాస. భగవద్దాసులుగా మనమందరము ఒక్కటే. శత్రుత్వము లేదా మిత్రుత్వము అనేది ప్రశ్నయ్యే ఇచ్చట ఉదయించదు. మనమందరము భగవద్దాసులమనే అనేది విషయము నిజముగా అవగతమైనప్పుడు శత్రుమిత్రులనే ప్రశ్న ఎక్కడుండును? భగవత్ సేవ యందు ప్రతి ఒక్కరూ
మైత్రీ భావమును కలిగి ఉండవలెను. ఇతరులు చేసేటి భగవత్ సేవను కొనియాడవలెని గాని తాను చేసేటి సేవను చూసుకొని గర్వించరాదు. వైష్ణవుడి ఆలోచన పద్ధతి ఇట్లుండును. ఇదే వైకుంఠ చింతన మనబడును. సేవలో నియుక్తులైన దాసుల నడుమ విరోధములు పోటీలు నెలకొచ్చి ఉండవచ్చునేమో గాని వైకుంఠములో మాత్రం ఒకరు చేసేటి సేవ ఇంకొకరికి ప్రశంసింపబడుచుండును. అచ్చటి ఎన్నడును ఒకరి సేవా కార్యక్రమం ఇంకొకరిచే నిందింపబడదు. అది ఏ వైకుంఠ పోటీ అనబడును. దాసుల మధ్య దాసుల నడుమ శత్రుత్వం అనే ప్రశ్న ఏ ఉండదు. శక్త్యానుసారము భగవత్ సేవ చేయుట ఎల్లరకు అనుమతింపబడును. అంతేగాక ప్రతి ఒక్కరూ ఇతరులు చేసేది సేవను ప్రశంసించవలెను. వైకుంఠ కర్మలు ఆ రీతిగానే ఉండును. ప్రతి ఒక్కడు సేవకుడే కనుక అందరూ ఒకే స్థితిలో ఉన్నట్టి వారే. వారందరినీ శక్త్యానుసారము భగవత్ సేవలో నెలకొన్నట్లు చేయవలెను. సర్వస్య చాహం శృతి సన్ని విష్ణు మత స్మృతి జ్ఞాన మపోహనం చ అని భగవద్గీత 15.15 యందు ద్రోపరచబడినట్లు భగవంతుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండి సేవకుని వైఖరిని అనుసరించి ఉపదేశము నొసగుచుండును. కానీ అతడొసగిన ఆదేశములు భక్తులకు అభక్తులకు వేరువేరుగా నుండును. అభక్తులు భగవంతుని అధికారముచే అధికారమునే ధిక్కరింతురు. కనుక జన్మ జన్మాంతరములు తన సేవను విస్మరించి ప్రకృతితో శిక్షింపబడులాగున వారికి అతడు ఆదేశములిచ్చును. కానీ భక్తుడు అత్యంత శ్రద్ధతో సేవ చేయగోరినప్పుడు భగవంతుడు అతనికి వేరే విధముగా ఉపదేశము కావించును. ఈ విషయమున భగవానుడు భగవద్గీత 10.10 ఇట్లు పలికెను. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదాది బుద్ధి యోగంతం ఏ నా మాముపాంతియే మాముపాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగదును. ప్రతి ఒక్కడూ నిజమునకు సేవకుడే కాని శత్రుమిత్రుల కోవకు చెందినవాడు కాడు. ప్రతి ఒక్కడూ భగవంతుని వివిధ దేశములకు లోబడి పనిచేయుచుండును. ఇక ఆ దేవదేవుడు ప్రతి జీవునికి అతని వైఖరిని అనుసరించి ఆదేశమునిచ్చుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇప్పుడు చూస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రహ్లాదుడి బుద్ధి పాడైపోయింది అని అనుకున్నారు. యాక్చువల్గా ప్రహ్లాదుడి భావన ఎలా ఉంది అని అంటే నా బుద్ధి కరెక్ట్ ఉంది, మీ బుద్ధి పాడైపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి యొక్క బుద్ధి పాడైపోయినట్టు కాదు, సత్యాన్ని తెలుసుకోలేకుండా ఏది అసత్యమో దాన్నే సత్యమో అని అనుకుంటున్నాడో వాడి బుద్ధి పాడైపోయినట్టు. కాబట్టి ప్రహ్లాదుడు కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు. హిరణ్యకశిపుడు కానీ షండ అమరకులు కానీ అక్కడ ఉన్నటువంటి అసుర సైన్యం కానీ కరెక్ట్ పొజిషన్లో లేరు, కరెక్ట్ బుద్ధి లేదు వాళ్ళకి. అందుకనే భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు, భగవంతుడిని కీర్తించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు, భగవంతుడికి నిత్య దాసులము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ బుద్ధి వక్రీకరించినట్టు కానీ ప్రహ్లాదుడి బుద్ధి వక్రీకరించినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏది మాయో అది శాశ్వతం అనుకుంటున్నారు, ఏది శాశ్వతమో అది మాయ అనుకుంటున్నారు. కాబట్టి సో జీవులందరూ కూడా భగవంతుడికి దాసులే అని అన్నప్పుడు ఎప్పుడైతే ఈ భక్తుడు ఇవన్నీ కూడా గుర్తిస్తాడో అప్పుడు అందరినీ సమభావంతో చూసినప్పుడు భగవంతుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ని అందరితోటి కనుక మనం తెలుసుకోగలిగినప్పుడు, అందరూ అదే రిలేషన్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఇది నిజమైనటువంటి ఏకత్వ భావన. ఏకత్వ భావన అంటే నేను భగవంతుడిలో ఐక్యమైపోవడం ఏకత్వ భావన కాదు, భగవంతుడికి అందరము ఒకటే రిలేషన్లో కలిగి ఉన్నాము, మనమందరం కూడా భగవంతుడికి సేవకులము అని మనం నిజే ఇది తెలుసుకొని ముక్తఖండంతో అందరం ఒకే స్టాండ్ మీద ఉండగలిగినప్పుడు అది ఏకత్వ భావం అని. అలా కాకుండా మనం కృష్ణ భక్తి భావం నుంచి దూరం అయిపోయి భగవద్దాసులము అనేటువంటి విషయాన్ని మర్చిపోతే మనం పదే పదే ఈ భౌతిక జగత్తులో జన్మించి జన్మలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి సేవ చేయమో అప్పుడు మనం మాయకి సేవ చేయాల్సి వస్తుంది. ప్రకృతి నియమాలకి అనుగుణంగా కృష్ణ సేవని మనం రిజెక్ట్ చేసినప్పుడు ప్రకృతి నియమాలు మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించి ఆ శిక్షను విధించడం అనేటువంటి జరుగుతుంది ప్రకృతి ద్వారా, మాయ ద్వారా. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే ప్రహ్లాదుడు భగవంతుడే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే ఎవరు చెప్పారు నీకు
ఎవరు చెప్తే నీకు తెలిసింది అనేటువంటిది ప్రశ్న. అయితే ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడే, తనంతకు తాను నేర్చుకునే అంత సమయం లేదు. నిన్న మొన్నటి దాకా నోట్లోంచి మాటలు కూడా రాలేదు. కొంచెం పెద్ద అయ్యాడో లేదో గురువులకి అప్పచెప్పేసాము. చెప్తే గురువులు అన్న చెప్పుండాలి, లేకపోతే ఇంట్లో ఎవరైనా చెప్పుండాలి. ఇంట్లో ఎవరూ భక్తులు కాదు, గురువులు భక్తులు కాదు, మరి ఇంకెవరు చెప్పారు, ఎవరు చెప్పారు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. అయితే ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అంటే, మనకు నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే చెప్పడం అనేటువంటిది భగవంతుడు ఏర్పాటు చేస్తారు. మనకు నేర్చుకోవాలి అని లేకపోతే, మనలో భక్తి అనేటువంటిది చిగురించకపోతే భగవంతుడు కూడా మనకి కరుణించరు, భగవంతుడు కూడా మనకు ఆ అవకాశాన్ని ఇవ్వరు. కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా ఈ జ్ఞానం తెలిసింది అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియలేదు నాకు మాత్రమే తెలిసింది అని అంటే, దానికి కారణం కూడా భగవంతుడి కరుణ మన మీద ఉండడం వల్లే, భగవంతుడు ఎన్నుకున్నారు కాబట్టే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం రాదు. భగవంతుడు ఎంచుకోవాలి ఫస్ట్, ఫలానా వాడికి నేను జ్ఞానం ఇవ్వాలి అని, అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. మన లైఫ్లోకి గురువును పంపిస్తారు, మన లైఫ్లో గురువును పంపించి గురువు ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని ఇప్పిస్తారు. సో ఇది ప్రహ్లాదుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భావన. భగవంతుడి కరుణ లేకుండా ఎవరికీ తెలియదు కాబట్టి ఇది భగవంతుడి యొక్క నిర్దేశం. మాకు ఈ విషయం తెలిసింది అంటే అది కూడా భగవంతుడే మనకి తెలియచేశారు అనే ఇంకొకటి. ఎప్పుడైతే మనము నిరంతర ఆసక్తిని కనుక కలిగి ఉన్నామో అప్పుడు మనకి భగవంతుడు బుద్ధి యోగాన్ని ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనకి 10.10లో తెలియచేశారు. బుద్ధి యోగం అంటే ఇక్కడ ఏంటి, మనము భగవంతుడి యొక్క సేవలో ఉన్నాం అనుకోండి, భగవంతుడిని ప్రీతిపూర్వకంగా మనము చేరాలి అని అనుకున్నాం, నిరంతర ఆసక్తిని కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనకి బుద్ధి యోగాన్ని ఇస్తారు అని అంటారు. ఇక్కడ బుద్ధి యోగము అని అంటే మనకి ఏ విధంగా భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానం ఏంటి, ఏ విధంగా మనం భగవంతుడిని చేరుకోగలము, ఏ విధంగా భగవంతుడిని చేరుకోగలము అని అంటే, మనం ఒక గురువును ఆశ్రయించి భగవంతుడిని చేరుకోగలం. గురువును ఆశ్రయించకుండానే భగవంతుడిని చేరుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు, రూల్డ్ అవుట్, ఆ ప్రొసీజర్ లేదు. కృష్ణుడు చెప్పట్లేదు ఆ ప్రొసీజర్, నాకు గురువు లేడండే నేను భగవంతుడిని చేరుకుంటాను, నేను నా సొంతంగా నేను సాధన చేసుకుంటాను, నా సొంతంగా నేను నియమాలను పెట్టుకుంటాను, నా కర్మలు నేను చేసుకుంటాను, నాకు సాధ్యమైనంత వరకు నేను ఇంతో 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 నేను సాధన చేస్తాను, దాంతో నేను భగవద్ధామానికి వచ్చేస్తాను అని అంటే సాధ్యం కాదు. ఈ ఇంతో ఇంతో కర్మలు చేస్తూ ఇంకొంత భౌతికంగా ఉండి, కొంత సుఖ కొంత ఆధ్యాత్మికంగా ఉండి, కొంతనే నేను చేస్తాను, ఎందుకు నాకు గురువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ నేను ఎంతో కొంత నాకు తెలిసినంత చేసుకుంటాను అని అంటే, మనం చేసేటువంటి భక్తి కంటే మనం చేసేటువంటి భౌతిక కర్మలు ఎక్కువైనప్పుడు భౌతిక కర్మల వలన కలిగేటువంటి పాపాలు పుణ్యాలు మనల్ని భౌతిక లోకంలోనే పదే పదే అనేక జన్మలు బంధిస్తూ ఉంటాయి. కాబట్టి మనము పూర్తిగా భక్తి యోగంలో ఉండేలాగా మనల్ని గురువు మాత్రమే నిర్దేశించగలరు. గురువు మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని ఫాలో అవడం అయితే ఏదైతే చేస్తామో అది మనం భక్తి యోగంలో ఉండేలా చూస్తుంది. అలా భక్తి యోగంలో ఉండడం వల్ల మనకి పాప పుణ్య కర్మల యొక్క ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉండదు. కాబట్టి ప్రహ్లాదుడు మనకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు, మనము ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాలి అని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమాతాజీ. సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధివి, సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధివి, దురత్యయానుక్రమణో నిరూప్యతే, దురత్యయాను క్రమణో నిరూప్యతే, యంతి యద్వాత్మని వేదవాదినో, యంతి యద్వాత్మ యద్వర్మ యద్వర్మంతి వేదవాదినో, బ్రహ్మోదయో హేష వినంతి మే మతిం, బ్రహ్మదయో హేష వినంతి మే మతిం. శత్రుమిత్ర భావనతోనే సదా ఆలోచించువారు తమయందే విరాజమానుడే ఉన్న పరమాత్మను తెలుసుకొనజాలరు. వారి మాట అటుంచి వేద సారవత్వమును క్షుణ్ణముగా నెరిగిన బ్రహ్మదేవుని వంటి మహానుభావులైనను కొన్ని మార్లు భక్తి యోగ పాలనలో మోహగ్రస్తులగుదురు. ఎవడు ఈ పరిస్థితిని సృష్టించినో ఆ దేవదేవుడే నిక్కమ్మగా మీ నామమాత్ర శత్రువు యొక్క పక్షము వహించడి బుద్ధిని నాకు పసిగినాడు. భాష్ గురువు చదవనా ప్రభుజీ? చదవండి చదవండి చదవండి.
భాష్యం. గురువులారా, విష్ణువు మీకు శత్రువు అని మీరు తప్పుగా భావించుచున్నారు, కానీ ఆ దేవదేవుడు నా యెడ అనుగ్రహము చూపిన కారణమున అతడు ఎల్లరికూ మిత్రుడని నేను ఎరుగుతుంది. నేను మీ శత్రువు యొక్క పక్షమును వహించినని మీరు తలచవచ్చునేమో గాని వాస్తవమునకు అతడు నా యెడ మహాకరుణ కురిపించినాడు అని భక్త ప్రహ్లాద్ నిష్కపటముగా తెలియజేసి. హరే కృష్ణ ప్రభు. మనలోనే ఉన్నటువంటి భగవంతుడి యొక్క అంశ అయినటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అని అంటే ముందు మనలో ఈ భేదభావం అనేటువంటిది తొలగాలి. ఫలానా వాడు శత్రువు, ఫలానా వాడు మిత్రువు అనేటువంటి భావంలో ఉన్నంత కాలము మనం ఆధ్యాత్మికంగా పురోగమించము. మనకి భగవంతుడు ప్రసన్నం కారు. అందరినీ మిత్రులుగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకి భగవంతుడు ప్రసన్నము. ఓకే, అదే విషయం మనకి ఇక్కడ ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. సో నువ్వు నీలో విరాజమానుడై ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోకపోవడానికి కారణం నీలో ఉన్నటువంటి భేదభావం, శత్రుత్వ భావం. అందుకనే బ్రహ్మదేవుడు వంటి మహానుభావులైనా సరే కొన్ని మార్లు భక్తియోగ పాలనలో మోహగ్రస్తుల కుదురు అని చెప్తున్నారు. ఎవరు ఈ పరిస్థితిని సృష్టించో ఆ దేవదేవుడే నిత్యంగా నీ నామమాత్ర శత్రువు పక్క నేను నిలబడాలి అని చెప్పేసి నాకు జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీలో శత్రుభావం ఉంది, నీలో ఉన్నటువంటి శత్రుభావానికి ఎవరైతే కారణమో ఆయనే నాకు నీ శత్రువు వైపు నిలబడేలా చేశారు, నీ శత్రువుని కీర్తించేలా చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏది జరిగినా నీలో ఉన్నటువంటి భావానికైనా నాలో ఉన్నటువంటి భావానికైనా కారణం భగవంతుడే అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంగతారు మాతాజీ. యతా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ. హైమవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. యదా బ్రహ్మత్యయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ తతా మే విద్యతే చేతస్ చక్రపాణేర్యదృశ్చయా. తదా మే విద్యతే చేత చక్రపాణేర్యదృచ్చయా. హరే కృష్ణ ప్రభు. ఓ బ్రాహ్మణులారా, గురువులారా, ఇనుము అయస్కాంతముచే ఆకర్షింపబడి సహజముగానే దాని వైపునకు తరునట్లుగా విష్ణువు యొక్క సంకల్పముచే మారినట్టు నా చిత్తము ఆ చక్రపాణి చెంతకి ఆకర్షిత మగుచున్నది. దీనిలో నా స్వాతంత్రం ఏదీనూ లేదు. ఏ విధంగా అయితే ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా భక్తుడు భగవంతుడిని ఆకర్షిస్తాడు. ఇది చూడండి, భక్తి అనేటువంటిది మనం కొత్తగా కొని తెచ్చుకునేటువంటిది కాదు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేకపోతే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధము అనేటువంటిది సహజంగానే మనలో ఉంది. ఇదేమి మనం ఎవరినో చూసి తెచ్చుకునేది కాదు. లేదు అని అంటే ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానని, లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ గా చేసేటువంటిది కాదు. సహజంగా మనలో భక్తి అనేటువంటిది ఉంది, కాకపోతే మన భౌతిక కల్మషాల వల్ల దాన్ని మనం మేల్కొల్పట్లేదు. ఒక్కసారి కనుక మనలో ఉన్నటువంటి భక్తిని కనుక మనం మేల్కొల్పాము అని అంటే భగవంతుడికి మనం ఆకర్షితులం అయిపోతాం. భగవంతుడికి ఏ విధంగా ఆకర్షితం అవుతాం అనేటువంటిది ఇక్కడ ఉపమానం చెప్తున్నారు. అయస్కాంతం ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో ఆ విధంగా మనల్ని భగవంతుడు ఆకర్షించేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి నేను వద్దన్నాగా నేను ఇప్పుడు ఆగలేను. మీరు నన్ను మీ శత్రువు అని మీరు చూసినా కానీ ఆ శత్రువు మీదనే నాకు ఆకర్షణ ఉంది. ఎందుకు అని అంటే అది నా స్వాతంత్రం కాదు, నేను చూస్ చేసుకున్నది కాదు, భగవంతుడు నన్ను అలా ఆకర్షిస్తున్నారు, నేను ఇంకేం చెయ్యలేను దీనికి అని చెప్తున్నాను. భాష్యం. ఇనుము అయస్కాంతముచే ఆకర్షిత మొగుట సహజమే. అదే విధముగా జీవులందరూ శ్రీకృష్ణునిచే ఆకర్షిత మొగుట అత్యంత సహజమే. కనుకనే భగవంతుని నిజమైన నామము శ్రీకృష్ణుడు అయినది, అనగా అతడు సమస్తమును ఆకర్షించువాడని భావము. అటువంటి ఆకర్షణకు చక్కని ఉదాహరణములు బృందావనం నందు లభింపగలవు. అతడ సమస్తము సర్వులు శ్రీకృష్ణునితే ఆకర్షితులైరి. నంద యశోదాది పెద్దవారు, శ్రీదామ సుధామాది మిత్రులు, రాధారాణి మరియు ఆమె సఖుల వంటి గోపికలు కృష్ణునితే ఆకర్షితులైరి. చివరకు పశుపక్ష్యాదులు, ఆవులు, దూడలు కూడా అతనికి ఆకర్షితమైనవి. వనములలోని ఫలపుష్పాదులు, యమునా తరంగములు, నింగి, నీల, చెట్లు, మొక్కలు, జంతువులు, ఇతర జీవులన్నీయును శ్రీకృష్ణునితే ఆకర్షితమైనవి. బృందావనందలి ప్రతిదాని యొక్క సహజ స్థితి అట్లుండెను. బృందావనందలి కళాపములకు విరుద్ధముగా ఉండేటి స్థలమే ఈ భౌతిక జగత్తు. ఇతర ఎవరునూ కృష్ణునితే ఆకర్షితులు కాక మాయతే ఆకర్షితులై ఉందరు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు భేదం ఇదియే.
భౌతిక జగత్తునందున్న హిరణ్యకశిపుడు కాంతాకనకములకు ఆకర్షితుడు కాగా భక్త ప్రహ్లాదుడు మాత్రము తన సహజ స్థితిలో ఉన్నవాడే కృష్ణునిచే ఆకర్షితుడయ్యను. ఎందులకై భిన్న దృష్టిని కలిగి ఉంటివనేది హిరణ్యకశిపుని ప్రశ్నకు బదులుగా భక్త ప్రహ్లాదుడు తన దృష్టి భిన్నమైనది కాదని కృష్ణునిచే ఆకర్షింపబడుట ఎల్లరకు సహజ స్థితి అని ప్రత్యుత్తరం ఇచ్చెను. కృష్ణుని ఏడు ఆకర్షణ లేని అది అసహజము కారణములనే హిరణ్యకశిపునికి ఈ దృష్టి భిన్నముగా గోచరించుచున్నదని అతడు పలికెను. కనుక ఆ దానవునికి పవిత్రీకరణము అవసరమై ఉండెను. కంటిన్యూ చేయనప్పుడు భౌతిక కల్మషం తొలగినంతనే మనిషి తిరిగి శ్రీకృష్ణునికి ఆకర్షితులగును. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్యేన నిర్మలం. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంద్రియ భోగ మాలిన్యముచే కలుషితుడై ఉండి నానా రకములకు ఉపాధులను అనుసరించి వర్తించుచుండును. జీవుడు కొన్ని మార్లు మనిషి రూపంలో, కొన్ని మార్లు పశువు రూపంలో, మరికొన్ని మార్లు దేవతా రూపంలో లేదా చెట్టు రూపంలో వర్తించుచుండవచ్చును. కాని అతడు ఈ ఉపాధులన్నింటి నుండి బయటపడవలసి ఉండను. అప్పుడే అతడు సహజముగా కృష్ణుని పట్ల ఆకర్షితుడగును. భక్తి యోగ విధానము జీవుని అన్ని అసహజమైన ఆకర్షణ నుండి దూరం పావించును. మనిషి ఈ రీతిగా పవిత్రుడైనప్పుడు కృష్ణునిచే ఆకర్షితుడై మాయను సేవించుటకు బదులు కృష్ణుని సేవించును. అదే సహజమైన స్థితి అనబడును. భక్తుడు కృష్ణుని ఏడు ఆకర్షితుడు కాగా భౌతిక భోగ కల్మషముచే అపవిత్రుడైన అభక్తుడు కృష్ణుని ఏడు ఆకర్షితుడు కాకుండాను. ఈ విషయము భగవంతుని చేతనే భగవద్గీత 7.28 నందు ధృవపరపబడినది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మలయందు ప్రస్తుత జన్మములందు పుణ్యకార్యముల చేతను పాపము నశింపజేసుకొని మనుజుడు ద్వంద్వమోహము నుండి సంపూర్ణముగా విడిపడిన వారై నా సేవ యందు దృఢవ్రతముతో నిమగ్నులగుదురు. అనగా సాంసారిక పాపమాలిన్యము నుండి ప్రతి ఒక్కరూ పూర్తిగా విడివడవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ భౌతిక భావన చే కలుషితులైనట్టు వారే. అట్టి భౌతిక వాంఛ నుండి బయటపడినదే అన్యాభిలాషిత శూన్యం. ఎవడును కృష్ణుని ఏడ ఆకర్షితుడు కాడు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఓకే హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాన్ని కొంచెం డీటెయిల్ గా ఇచ్చారు. భగవంతుడి మీద మనకు ఉండాల్సినటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది సహజమైనటువంటి ఆకర్షణ. ఈ సహజమైనటువంటి భావాన్ని మనం మేల్కొల్పలేదు కాబట్టి మనం ఆకర్షించలేకపోతున్నాం. మేల్కొల్పలేకపోవడానికి కారణం మన మాయ ప్రభావంలో ఉండడం, మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలు. మనకి భగవంతుడి మీద ప్రేమ రావట్లేదు, మనం భగవంతుడిని ఆకర్షించలేకపోతున్నాము అని అంటే మనము భౌతికంగా ఉన్నాము అని అర్థం. మనలో భౌతిక కల్మషాలు ఉన్నాయి అని అర్థం. మనలో కల్మషాలు పోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది జాగృతం. ఇది ప్రహ్లాదుడికి జాగృతమైంది. కానీ అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు, శుక్రాచార్యుడి పుత్రుడైనటువంటి షండ అమరకులు కూడా ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అంటే సహజంగానే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి విష్ణువు శత్రువుగా కనిపిస్తున్నాడు. అంటే వాళ్ళకి విష్ణువు మీద ప్రేమ అనేటువంటిది ఇంకా రాలేదు, ఉన్నది బయటపడలేదు. సహజమైనటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో ఆ ఆకర్షణ అనేటువంటిది వాళ్ళకి రాలేదు, కానీ ప్రహ్లాదుడికి వచ్చింది. కారణం వాళ్ళల్లో భౌతిక కల్మషాలు ఉన్నాయి, ప్రహ్లాదుల్లో భౌతిక కల్మషాలు లేవు. ఇది మాత్రమే తేడా. ఎప్పుడైతే మనము కూడా ఈ భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోతామో, మనము కూడా శత్రు మిత్రు భావం అనేటువంటిది చూడకుండా ప్రతి ఒక్కళ్ళని ఏకంగా చూస్తామో, అందరినీ భగవంతుడి యొక్క సేవకులుగా మనం కూడా చూడగలుగుతామో, అప్పుడు మనం భక్తిలో పురోగమించినట్లు, అప్పుడు మనం భగవంతుడికి ఆకర్షితులమైనట్లు, అప్పటి వరకు కూడా మనకి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లేకపోతే కనుక పూర్వజన్మల యందు ప్రస్తుత జన్మ యందు పుణ్యకారములు చేయొచ్చు, పాపములు నశించజేసుకుని మనుషులు ద్వంద్వ మోహన నుండి సంపూర్ణముగా విడిపడిన వారే నా సేవ నిమగ్నులగుదురు. సో మనం ఈ విధంగా పుణ్యకార్యాల వలన భగవంతుడి మీద సేవ, భగవంతుడికి చేసేటువంటి సేవ. ఇక్కడ మాట్లాడేటువంటి పుణ్యం ఏమిటి అంటే భగవంతుడికి చేసేటువంటి సేవ. మనుషులకి చేసేటువంటి సేవ గురించి మాట్లాడలేదు, పశువులకి చేసేటువంటి సేవ గురించి మాట్లాడలేదు, సమాజ సేవ గురించి మాట్లాడట్లేదు. భగవంతుడికి చేసేటువంటి సేవ నిజమైనటువంటి పుణ్యకార్యం. అది మాత్రమే మనకి జన్మ మృత్యువు నుంచి బయటపడేస్తుంది. అది మాత్రమే మనకి కృష్ణుడి మీద ప్రేమను తీసుకొస్తుంది. అది మాత్రమే మనము కృష్ణుడి మీద ఉన్నటువంటి, ఇప్పుడు ఏదైతే ప్రహ్లాదుడికి ఉన్నటువంటి స్థితి ఉందో, ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు భగవంతుడికి యొక్క భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమను ఏ విధంగా అయితే జాగృతం చేసుకోగలిగాడో, ఆ విధంగా మనం కూడా చేసుకోగలం. దానికి భౌతిక వాంఛ నుండి బయటపడాలి. అన్యాభిలాషిత శూన్యం, వేరే ఏ కోరిక ఉండకూడదు. ఓన్లీ కృష్ణ ప్రేమ మాత్రమే కోరిక అయి ఉండాలి. అప్పుడు మనకి
కృష్ణుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది, అప్పుడు మనం ప్రహ్లాదుడిలా గొప్ప భక్తులు అవ్వగలుగుతాం. నెక్స్ట్ 15వ శ్లోకం మంగత గారి మాత చదువుతారా? సూర్యకుమారి మాత చదువుతారు. శ్రీ నారద ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీ నారద ఉవాచ. సుదీనో రాజసేవకః. హరే కృష్ణ ప్రభుజీ, శ్రీ నారదముని ఇట్లా పలికెను. మహాత్ముడగు ప్రహ్లాదుడు ఈ విషయమును తన గురువులగు షండ అమర్కులతో శుక్రాచార్యుని తనయులు పలికి మౌనము వహించను. అంతటా ఆ నామమాత బ్రాహ్మణులు అతని ఎడ క్రుద్ధులైరి. హిరణ్యకశిపుని సేవకులగు ఆ గురువులు అంతటా మిక్కిలి వగిచిన వారై ఆ బాలుని నిందించుచు ఇట్లు పలికిరి. భాష్యం. శుక్ర అనగా వీర్యమని భావము. శుక్రాచార్యుని తనయులు కేవలము జన్మరీత్యానే బ్రాహ్మణులు, కానీ నిజమైన బ్రాహ్మణుడు సమస్త బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉండవలెను. శుక్రాచార్యుని తనయులగు ఈ షండు అమర్కుడు హిరణ్యకశిపుని సేవకులుగా నెలకొని ఉన్నందున నిజమైన బ్రాహ్మణ లక్షణములను లోపించి ఉండిరి. ఎవడైనా కృష్ణ భక్తుడగుటను కాంచి నిజమైన బ్రాహ్మణుడు మిక్కిలి సంతుష్టుడగును. ఇక తన శిష్యుని విషయము గూర్చి వేరుగా చెప్పనేలా అటువంటి బ్రాహ్మణులు పరమ యజమానిని సంతృప్తి పరచుటకే ఉద్దేశింపబడిది. సేవకులుగా నగుట శూద్రులు కుక్కల కార్యము కనుక అది బ్రాహ్మణునికి పూర్తిగా నిషేధింపబడినది. కుక్క తన యజమానిని సంతృప్తి పరచవలేను, కాని బ్రాహ్మణుడు వేరెవరిని సంతృప్తి పరుపునవసరము లేదు. అతడు కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఉన్నాడు. అనుకూల్యేనే కృష్ణానుశీలనం. బ్రాహ్మణుని నిజమైన యోగ్యత అదియే. షండడు అమర్కుడు కేవలం జన్మరీత్యానే బ్రాహ్మణులైన కారణమున మరియు హిరణ్యకశిపుని వంటి వానికి సేవకులందున అనవసరముగా ప్రహ్లాదుని దండింపగోరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రహ్లాదు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు. భగవంతుడే ప్రేరణ, భగవంతుడి వలన ఇదంతా జరుగుతుంది. మనలో పరిశుద్ధమైనప్పుడు మనలో భౌతిక కల్మషాలు పోయినప్పుడు మనం భగవంతుని తెలుసుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి ద్వంద్వ భావన పోవాలి, మోహాన్ని నుంచి బయటికి రావాలి, అప్పుడు సహజమైనటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అయితే నాలో ఈ యొక్క ప్రేమ ఏదైతే ఉందో, భగవంతుడి పట్ల భక్తి ఏదైతే ఉందో, దానికి కారణం కూడా భగవంతుడే. భగవంతుడు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. మీరు ఇవ్వలేదు అంటే మీకు ఆ పవిత్రత అనేది రాలేదు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇది విన్నటువంటి షండ అమర్కులు ప్రహ్లాదుని మీద కోపడ్డారు. ప్రహ్లాదుని మీద కోపానికి గురి అయ్యారు. ప్రహ్లాదుని కోపంతో వాళ్ళు ప్రహ్లాదుని నిందించడం మొదలుపెట్టారు. ఒక వైష్ణవుని నిందిస్తున్నారు వాళ్ళు. అయితే ఒక బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎవడికీ సేవకుడు కాకూడదు, అది రాజుకైనా సరే. కానీ శుక్రాచార్యుడి యొక్క పుత్రులైన షండ అమర్కులు రాజు చెప్పినట్లు చేస్తున్నారు, కానీ భగవంతుడికి సేవ చేయట్లేదు, రాజుకి సేవ చేస్తున్నారు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే ఎవరికైనా సేవ చేస్తారో వాళ్ళు శూద్రులు కుక్కలతోటి సమానంగా పోలుస్తున్నారు. ఎందుకంటే శూద్రుల పని కూడా ఇంకొకరికి సేవ చేయడమే, కుక్కల పని కూడా వాళ్ళ యజమానికి సేవ చేయడం. ఒకవేళ రాజుకి కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే సేవ చేసి ఆ సేవ ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవాలి అనేటువంటి భావనలో కనుక ఉంటే వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు కాదు, వాళ్ళు శూద్రులు కుక్కలతో సమానమని చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే భగవత్సేవ. భగవత్సేవ. అందుకనే ఇప్పుడు వెనకటి రోజుల్లో బ్రాహ్మణులు ఎలా ఉండేవాళ్ళు అంటే రాజుకి సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళు. అది కూడా భగవత్సేవే. ఎందుకంటే రాజుకి సలహా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే రాజు భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేస్తాడు. రాజుకి సలహా ఇవ్వకపోతే మాయకి ప్రతినిధిగా పాలన చేస్తాడు. అందుకనే మాయకి ప్రతినిధిగా పాలన చేయకుండా రాజు భగవంతుడికి ప్రతినిధిగా పాలన చేసే విధంగా చూసుకోవడం అనేటువంటి బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్ష్యం. అలా చేసినటువంటి బ్రాహ్మణుడు భగవత్ సేవ చేసినట్లు కానీ రాజుకు సేవ చేసినట్లు కాదు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి దానంతో వాళ్ళు
కుటుంబ పోషణ అనేటువంటిది చేసుకుంటారు. మిగిలినటువంటి డబ్బులు తిరిగి వాళ్ళు శాస్త్ర అధ్యయనం చేయడం, శాస్త్రాన్ని ఇతరులకు బోధించడం కోసం వెచ్చిస్తారు. ఇది కూడా భగవత్ సేవే. ఇలా లేనటువంటి వ్యక్తి నిజమైనటువంటి బ్రాహ్మణుడు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి జన్మరీత్యా బ్రాహ్మణుడు కాదు, కావాల్సింది గుణకర్మల రీత్యా కూడా బ్రాహ్మణులం అయినప్పుడు నిజమైనటువంటి బ్రాహ్మణ స్థాయిలో మనము ఉన్నట్లు అవుతుంది. అది అందుకని ఇప్పుడు వీళ్ళు జన్మరీత్యానే బ్రాహ్మణులు కానీ గుణకర్మల రీత్యా బ్రాహ్మణులు కాదు. కాబట్టి ప్రహ్లాదుని మాట్లాడినటువంటి మాటలకి కోపం వచ్చింది. ఇప్పుడు ప్రహ్లాదుని దండించాలి అని అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమాత. అనీయతామరే నేత్రం అస్మాకమయ శష్కర. మళ్ళీ శ్రీ మాతాజీ. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. అనీయతామరే నేత్రం అస్మాకమయ శష్కర. కులాంధారస్య దుర్బుద్ధే చతుర్ధో అసు అస్యోధితో ధమః. కులాంగారస్య దుర్బుద్ధే చతుర్థో అస్యోధితో ధమః. ఓరి, ఒక బెత్తమ తీసుకుని రెండు. ఈ ప్రహ్లాదుడు మన పేరు ప్రఖ్యాతులను పాడు చేయుచున్నాడు. దుర్బుద్ధి కారణమున ఇతడు అసుర కులమున కళంకముగానైనాడు. నాలుగు విధములైన రాజనీతి పద్ధతులలో చివరిదే ఇప్పుడు ఇతనికి అవసరమైనది. ప్రతిపాదన వారి భాష్యం. రాజకీయ వ్యవహారంలో ఎవడైనా ప్రభుత్వాలకు విరుద్ధంగా అవిధేయుడై ప్రవర్తించినప్పుడు అతన్ని అణుచుటకు నాలుగు రకములకు సిద్ధాంతములను ఉపయోగించుకుని అవే చట్టమును తెలియచేయుట, అనునయించుట, పదవిని చెబుట, చివరకు ఆయుధ ప్రయోగం చేయుట అనునవి. ఇతర వాదములు పనిచేయనప్పుడు అంత్యమున అతడు శిక్షకు గురి చేయబడును. తర్కశాస్త్రమున ఇదే దండనీతి అనబడును. తండ్రి అభిప్రాయములకు భిన్నమైన దానిని కలిగి ఉండకు కారణమేమిటో ప్రహ్లాదు నుండి తెలుసుకుంటూ విఫలమైనంతట షండు అమర్కుడు బెత్తమును తెండని పలికిరి. ఆ బెత్తంతో ప్రహ్లాదుని శిక్షించి తమ ప్రభు అయిన ఇరణ్యకశిపునికి వారు ముదమును కూర్చగోరి. ఆ పిల్లవాడు భక్తునిగా మారిన కారణమున అతడు దుర్బుద్ధితో చెడినాడనియు అసురకులమున చెడ్డ సంతానముగా తయారైనడని వారు భావించి సాధారణముగా చెప్పబడినట్లుగా అజ్ఞానమే ఆనందమైన చోట బుద్ధిమంతునిగా అనవట మూర్ఖత్వమే కాగలదు. ప్రతి ఒక్కరు దానవులు అయినట్టు సమాజమున లేదా కుటుంబమున ఎవడైనా వైష్ణవుగా ఆగుట నిక్కముగా బుద్ధిహీనతనే అగును. ఈ విధముగా భక్త ప్రహ్లాదు దానములతో పాటుగా ఉన్నందున అంటే నామమాత్ర బ్రాహ్మణులగా అతని గురువులు కూడా అట్లే ఉండేది దుర్బుద్ధి కలవాడని ఆరోపింపబడింది. మా కృష్ణ చేతన సభ్యులు కూడా భక్త ప్రహ్లాదులు ఉన్నట్టు పరిస్థితిలోనే ఉన్నారు. ప్రపంచమందు 99% జనులు దైవరహితులైన దానవులే. కనుకని ప్రహ్లాదుని అడుగు జాడల్లో మేము కావించడి కృష్ణ భక్తి ప్రచారంలో సదా అనేక రకములకు అడ్డంకులు కలుగుచుండు. భక్తి కృష్ణ భక్తి ప్రచారానికి సమస్తము త్యాగం కావించి మంచి భక్తులైన పాపానికి అమెరికా భక్తులకు సిఐఏ ఏజెంట్లుగా ముద్రపడి నేరారోపణ జరుగుతున్నది. ఇంతేకాకుండా బ్రాహ్మణ కుటుంబం జన్మించినప్పుడు మనిషి బ్రాహ్మణుడు కాగలడని వాదించిన భారతదేశంలో బ్రాహ్మణ కులస్తులు మేము హైందవ ధర్మమును భ్రష్టు పట్టిస్తున్నామని నిందారోపణ చేస్తున్నా. కానీ యథార్థమేమనగా మనిషి కేవలం యోగ్యత ద్వారానే బ్రాహ్మణుడు కాగలడు. యూరోప్ దేశస్థులకు అమెరికా దేశస్థులకు మేము చక్కని శిక్షణనిచ్చి యోగ్యులను కావించి బ్రాహ్మణత్వమును ప్రసాదించుతున్న కారణమున హైందవ ధర్మ నాశనం చేయుచుంటుమని నేరారోపణకు గురి అయింది. ఏది ఏమైనను అన్ని కష్టముల అవరోధం తట్టుకొని భక్త ప్రహ్లాదుని వలనే మనము కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమము దృఢ నిశ్చయంతో వ్యాప్తి చేయవలసినది. హిరణ్యకశిపుని పుత్రుడైనప్పటికీ భక్త ప్రహ్లాదుడు ఏనాడును దాన ప్రవృత్తి కలిగిన తండ్రికి పుట్టిన బ్రాహ్మణుల దండనకు భయపడలేదు. హరే కృష్ణ ప్రభు దండ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి షండ అమర్కులు కోపంతో ఏం చేస్తున్నారు? ఇక మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి చదువుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి బెత్తం తీసిరండి, నేను ప్రహ్లాదుని దండిస్తాను అని అంటున్నారు. అంటే అందరూ అసురులు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక భక్తుడు ఉంటే భక్తుడు బుద్ధి నశించినట్లు, అందరూ భక్తులు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక అభక్తుడు ఉంటే అభక్తుడు బుద్ధి నశించినట్లు. అంటే ఇక్కడ ఏది కరెక్ట్ బుద్ధి ఏది కరెక్ట్ బుద్ధి కాదు అనడానికి ప్రామాణికంగా ఎలా కనబడుతుంది మనకి అంటే, యాక్చువల్గా అయితే ప్రహ్లాదుడు కరెక్ట్ స్టేజ్లో ఉన్నారు. ప్రహ్లాదుడు నిజమైనటువంటి ఒక మనిషి ఉండాల్సినటువంటి విధంగా ఉన్నారు. భక్తి చేయడం అనేటువంటి ప్రహ్లాదుడి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అసురులు,
చివరికి షండా అమర్కులు కూడా అసురులు. ఎందుకంటే అసురులకి సేవ చేస్తున్నారు, అసురులకి బ్రాహ్మణులుగా ఉండి కూడా బ్రాహ్మణత్వాన్ని పొంది ఉలేరు కాబట్టి అసురులతో సాంగత్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా అసురులానే మారిపోయారు. భగవంతుడికి భక్తి చేసేటువంటి వ్యక్తిని శిక్షించాలి అనుకోవడం అనేటువంటిది ఇంకొక లెవెల్లో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు. కాబట్టి వైష్ణవుడు అనేటువంటి వాడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాడు. ఎందుకు అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా వైష్ణవుడే, కానీ సమాజం ఈ వైష్ణవుని శిక్షించాలి అని చూస్తుంది. ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుని షండ అమర్కులు శిక్షిస్తున్నారో అలా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మన మీద ఏదో ఒక నిందారోపణ చేసో మనల్ని ఏ విధంగా అయినా సరే భక్తి పదం నుంచి బయటికి తీసుకురావాలనో లేకపోతే మనల్ని బుద్ధి లేని వాళ్ళుగా చూడడం ద్వారానో ఏదో ఒక విధంగా మన మీద నిందలు వేస్తూ మనల్ని అందరినీ కూడా చేయడం జరుగుతుంది. ఇది కొత్త ఏం కాదు, భక్త ప్రహ్లాదుడు లాంటి వాడే ఎదుర్కొన్నాడు ఈ పరిస్థితిని. భక్త ప్రహ్లాదుడు శిక్షింపబడుతున్నాడు బెత్తంతో. కాబట్టి బ్రాహ్మణత్వము అనేటువంటిది ఇలాంటి వాళ్ళని చూసి మనం నిజమైన బ్రాహ్మణులు అని అనుకోవద్దు. ఎవరికైతే బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయో వాళ్ళని మాత్రమే బ్రాహ్మణుగా పరిగణించాలి. అలా చేసినందుకు ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు అని అంటే ఆయన్ని హైందవ ధర్మాన్ని పాడు చేస్తున్నాము అని అనుకుంటున్నారు అని అన్నారు, ఆరోపణలు చేశారు. ఇంకా ఎవరినైతే బ్రాహ్మణులుగా మార్చారు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణులుగా మార్చడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇలా ఇండియా వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని తీసుకుని సిఐ ఏజెంట్లుగా మారిపోయారు అని చెప్పేసి వాళ్ళని కూడా నిందారోపణ చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఒక భక్తుడికి నిందలు అనేటువంటివి కామన్, అలాంటివన్నీ ఎదుర్కొని కృష్ణ చైతన్యంలో ఉండడం అనేటువంటిది మనందరికీ కూడా చాలా చాలా అవసరం. ఏ విధంగా ప్రహ్లాదుడు తన భక్తిని వదిలిపెట్టలేదో, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శిక్షలు అనుభవించినా కానీ ప్రహ్లాదుడు ఏ విధంగా తన భక్తిని వదిలిపెట్టలేదో అదేవిధంగా మనం కూడా కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టకూడదని ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. 17వ శ్లోకం నుంచి రేపు చూద్దాం మొదటి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం.